అంటే మనం మా చిన్నప్పుడు కూడా మనం చూస్తే ఎండాకాలంలోనే చెరుకు రసం బళ్ళు అవి కనిపిస్తూ ఉండే, చెరుకు తీయడం కానీ చెరుకు రసం మనం దాగడం కానీ, అంటే త్రూ అవుట్ తీరు ఎక్కడ కూడా చెరుకు రసం మనకు దొరికేది కాదు. అట్లేదు ఎలా ఉండేదంటే వాళ్ళు రైతు చేసిన రైతు కూడా ఫ్యాక్టరీలకు అమ్ముతూ ఉండేవాళ్ళు. ఆ ఫ్యాక్టరీలు కూడా అక్టోబర్ నుంచి మనకి మార్చి వరకే ఉంటాయి, ఆ 3-6 మంత్సే ఉంటాయి. ఆ టైంలోనే చెరుకు పెంచేవాళ్ళు, ఆ టైంలో మొత్తం కటింగ్ చేసేవాళ్ళు, అంటే బయట ఎక్కడ మార్కెట్ చేసేవాళ్ళు కాదు. ఆ మనకు ఆ టైంలోనే మనకు చెరుకు కూడా అవైలబుల్ ఉండేది, ఆ సమ్మర్లో కూడా బండ్లు అవన్నీ పెడతా ఉండేవాళ్ళు. అయితే మేము ఏం చేస్తున్నాం అంటే మన సొంత చెరుకు కూడా మేము 365 డేస్ కూడా మేము ఇది కంప్లీట్ చెరుకు మేము వాల్యుయేషన్ అంటే అమ్ముతూ ఉంటాం, సేల్ చేస్తూ ఉంటాం. మా దగ్గర త్రూ అవుట్ దగ్గర మాకు సమ్మరే కాకుండా మీ సమ్మర్లో కొంచెం ఎక్కువ సేల్ ఉంటుంది, మిగతా సీజన్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఈవెన్ రెయినీ సీజన్లో వర్షం పడుతున్నా కానీ తాగడానికి వచ్చి కూడా వస్తూనే ఉంటారు, అంటే అది అలవాటు పడేవాళ్ళు. అది హెల్త్ కాన్షియస్లో వాళ్ళకి దాని మీద దృష్టి ఉన్నవాళ్ళు కంపల్సరీ తాగుతారు. అంటే త్రూ అవుట్ దియర్ మేము దీన్ని సేల్ చేస్తూనే ఉంటాం, త్రూ అవుట్ దియర్ మేము కటింగ్ చేస్తూనే ఉంటాం. ఒక పక్క నుంచి కటింగ్ చేస్తూ ఉంటాం, అంటే ఏదైతే కర్రలు వస్తుంటాయో మాకు 5 గిన్నెల కర్ర 5 గిన్నెల కట్ చేస్తూ ఉంటాం, మిగతా వెనక నుంచి వస్తూ ఉంటాం, పిల్లలు వస్తూనే ఉంటాయి. చెరుకు సంబంధించి మనకి ఎకరానికి 80,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు ఖర్చు వస్తుందండి త్రూ అవుట్ దియర్. ఎంత జాగ్రత్త తీసుకున్నా ఎంత ఎన్ని మనం మేము కోళ్ళేరు కానీ లేకపోతే దుక్కి తినడం కానీ మిగతా త్రూ అవుట్ దియర్ మేము ఇచ్చే మేము ఎరువులు ఏది ఇచ్చినా కానీ అంత 1 లక్ష రూపాయల వరకు ఉంటుంది. కానీ మనం వాల్యుయేషన్ చేసుకుని మనం ఓన్గా మనం చెరుకు అమ్ముకుంటే మనకి ఎకరానికి 5 లక్షల రూపాయల వరకు కూడా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది. అంతకే అంతకంటే ఎక్కువ కూడా ఛాన్స్ ఉంది చాలా జాగ్రత్త, అంటే ఈల్డింగ్ని బట్టి మనం 40 టన్నులు 50 టన్నులు చేస్తే మనకి 4-5 లక్షలు, ఇంకా ఎక్కువ టన్నులు తీస్తే మనకి ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే కమర్షియల్గా మనం రైతు పండించే పంటలు ఏ పంటలైనా కానీ చెరుకుతో పాటు ఏది కూడా సాటి రాదు, అంత బాగుంటుంది అది. దాన్ని చాలా జాగ్రత్తగా మనం వాల్యుయేషన్ చేసుకోగలిగితే ఫ్యాక్టరీలకు అమ్మితే మాత్రం మనకి పెద్దగా ఏం ఆదాయం రాదు. కాబట్టి కంపల్సరీగా వాల్యుయేషన్ చేయాలి, ఎందుకంటే సేంద్రీయ వ్యవసాయం ఏదైనా వాల్యుయేషన్ చేయాలి. కానీ ఈ వాల్యుయేషన్లో అత్యంత ఎక్కువ రాబడి వచ్చేది మాత్రం చెరుకు ఒకటి. పర్టికులర్గా ఈ సాయిల్ ఆ సాయిల్ లేదు, అన్ని సాయిల్లో చెరుకు పంట పండిద్ది. దానికి మనం వేసే సాయిల్కి మనం ఇచ్చే మెన్యూర్కి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎక్కువ మొత్తం ఇవ్వగలగాలి, కానీ చెరుకు అంటే మనం ఆల్మోస్ట్ వరి పంటలాగే దానికి పర్టికులర్గా సాయిల్ అనేది లేదు. అదేంటంటే మనకి దానికి రైజర్ బెడ్ కంపల్సరీ చేసుకుంటే ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఆ ఫ్లాట్ ప్లస్ దానికి ఆ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఇంకో విషయం అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మేము సాలుకి సాలుకి మధ్యలో మేము దగ్గర 5 అడుగులు గ్యాప్ మెయింటైన్ చేస్తాం, అట్లాగే మొక్కకి మొక్కకి మధ్యలో 2 అడుగులు గ్యాప్ ఉంటుంది. ఈ కంపల్సరీ అది మెయింటైన్ చేస్తే ఈల్డింగ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా ఫ్యాక్టరీకి వేసేవాళ్ళు చాలా తక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు, 3 అడుగులు గ్యాప్ అలా పెడతారు. కానీ ఇది ఎంత ఎక్కువ గ్యాప్ ఉంటే అంత ఈల్డింగ్ ఎక్కువ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అన్నమాట.